హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చాలామంది రాట్వెల్ గురించి చాలా బ్యాడ్గా అయితే చెప్తారనమాట. రాట్వెల్ ఇలాగా లేదంటే రాట్వెల్ ఓనర్ గడిచింది, రాట్వెల్ పలానా అతన్ని చంపింది, రాట్వెల్ పలానా అతన్ని పేగబట్టుకుంది, లేదంటే కొన్ని కొన్ని కొంచెం డిఫరెంట్గా అయితే చెప్తారు. కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంచెం అయితే నెగిటివ్గా అయితే చెప్తారు. ఇవాళ వీడియోలో మీకున్న డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లారిఫై చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు రాట్వెల్ డాగ్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను తీసుకోను అనుకుంటున్నారా అనేది ఈ వీడియోలో అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందామండి. ముందుగా రాట్వెల్లర్ బ్రీడ్ అనేది అగ్రెసివ్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ పరంగా అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుందండి. చాలామంది అంటారు ఓనర్ని బైట్ చేసిందని చెప్పేసి. ఫస్ట్గా అనేది మనం డాగ్ని పెంచుకుంటున్నాం కాబట్టి మనం చెప్తున్నాం, ఇలాంటి అగ్రెసివ్ బ్రీడ్స్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ చాలా అవసరం అండి. ట్రైనింగ్ అనేది చాలా అవసరం. నార్మల్ బ్రీడ్ పెంచుకున్నట్లు పెంచితే అయితే కుదరదండి. ఇది అనేది అగ్రెసివ్ బ్రీడ్ కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేల్ అనేది బైటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సోషలైజేషన్ అనేది చాలా అవసరం. మన పప్పిని తీసుకున్న కానించి కూడా సోషలైజేషన్ చాలా మంచిగా చెప్పి చాలా వరకు చాలా మంది కూడా కట్టేసే పెంచుతారండి. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రీడ్ అనేది ఎవరికైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి తప్ప ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఎవరికి అనేది అలవాటు పడదు. చాలా అగ్రెసివ్గా అయితే తయారైపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. వెళ్ళి సోషలైజేషన్ అంటే ఏమి లేదండి. సోషలైజేషన్ అంటే ఆ మన పప్పిని తీసుకొస్తున్నా కానీ ఇంట్లో ఎలాగైతే వదిలేస్తామో అది ఎదిగే కొద్ది కూడా అలాగే వదిలేసి చక్కగా అందరితో పరిచయం చేయించుకుంటా మన పప్పీని అనేది ఫ్రెండ్లీగా మార్చడం అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే అగ్రెసివ్నెస్ అనేది తగ్గి ఫ్రెండ్లీ అనేది పెరుగుతుంది అనమాట. పప్పీగా ఉన్నప్పుడు అనేది రాట్వెల్లర్ పప్పీగా ఉన్నప్పుడు అనేది ఫుడ్ పెట్టిన తర్వాత బౌల్లో అది తింటున్నప్పుడు అనేది హెడ్ మీద చేయి పెట్టి అనేది సవర్ధిస్తూ ఉందన్నమాట. అలాగా ఏమనుకుంటుందంటే దానికున్న భయం అనేది పోయి ఓకే వీళ్ళు చేసే వీళ్ళు మంచి వాళ్ళని చెప్పేసి దానికి ఫీలింగ్ అనేది కలుగుతుంది. అప్పుడు ఏంటంటే కొంచెం అది రిలాక్స్గా ఫీల్ అవడం వల్ల దానికి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. రాట్వెల్లర్ బైటింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్రీడ్ అనేది చాలా వరకు ఓనర్ని కలిసింది లేదంటే ఇలాంటివన్నీ సంథింగ్ అనేది చెప్తూ ఉంటారు. అయితే ఈ బ్రీడ్ అనేది చాలా ఫామ్ హౌస్లోనే చాలా వరకు పరిమితం అయిపోయిందండి. చాలామంది ఫామ్ హౌస్లో రాట్వెల్లర్ బాగుంటుంది, డవర్మెన్ బాగుంటుంది అలాగా చెప్పేసి చాలామంది ఒక బందీగా అనేది చూస్తున్నారు కాబట్టి రాట్వెల్లర్ అనేది చాలామందికి కొంచెం భయంకరంగా అయితే కనబడుతుంది అనమాట. అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రాట్వెల్లర్ డాగ్ అనేది చాలా ఫ్రెండ్లీ అండి. పెంచుకున్న వాళ్ళకి చెప్పచ్చు, నేను ఆల్రెడీ పెంచుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాండి, చాలా ఫ్రెండ్లీ డాగ్. మనం ఎలాగైతే దాన్ని మనం పెంచుతామో అది అలాగే రేపొద్దున అలాగే ఉంటుంది అనమాట. దానికి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మన డాగ్ని అనేది కట్టేసి పెంచడం వల్ల అనేది చాలా అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇప్పించుకొని మంచి ట్రైనర్స్ అయితే ఉన్నారు, మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఇదండి వీడియో, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్స్ సపోర్ట్ చేస్తారనుకున్నాను.